మరి తప్పనిసరిగా నేను విద్యారంగానికి సంబంధించిన వ్యక్తిని, రాజకీయ నాయకుని కాదు. నేను విద్యారంగానికి చెందిన వ్యక్తిని, రాజకీయ నాయకుడిని కాదు. ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలోనున్న ప్రసన్న హరికృష్ణ. నేను విద్యారంగానికి చెందిన వ్యక్తిని, రాజకీయ నాయకుని కాదు అని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోనున్న ప్రసన్న హరికృష్ణ అన్నారు. స్థానిక పొన్నాల గార్డెన్స్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ, శాసనమండలి వ్యవస్థ రాజకీయ రంగంతో సంబంధం లేకుండా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారితో ఏర్పడేదని వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మరి తప్పనిసరిగా నేను విద్యారంగానికి సంబంధించిన వ్యక్తిని, రాజకీయ నాయకుని కాదు. నా యొక్క డ్యూటీస్, ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి డీవియేషన్, డిస్ట్రాక్ట్ లేకుండా నేను డిశ్చార్జ్ చేస్తాను అనడం లోపల ఏమాత్రం సందేహం లేదు అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి శాసన మండలి యొక్క ఉద్దేశం కూడా అదే. ప్యూర్ పొలిటీషియన్స్ ఇక్కడికి తీసుకురావద్దు, వివిధ రంగాలకు సంబంధించిన నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ కూర్చోబెడితే ఒక పాలసీని ప్రాపర్గా డిజైన్ చేయొచ్చు. ఆ డిజైనింగ్ చేసిన తర్వాత డిస్కషన్ చేయొచ్చు, దాని ఒక పాజిటివ్ ఓరియంటేషన్ లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి ఆ స్ఫూర్తి కొనసాగించడానికి శాసన మండలి వ్యవస్థ. మనీ ఆల్వేస్ నాట్ ప్లే అ వైటల్ రోల్, ఇట్ డస్ నాట్ ప్లే అ వైటల్ రోల్ ఆల్వేస్ ఆల్ టైమ్. సమ్ టైమ్స్ ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్, బికాస్ ఇప్పుడు నేను కంటెస్ట్ చేయబోయేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. మా ఓటర్స్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్కి విఘ్నత విచక్షణ తప్పనిసరిగా ఉండాలి కూడా. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మనీ పవర్, మజిల్ పవర్, అది ఎలక్షన్స్ లోపల కామన్గా కనబడేటువంటి రెండు ఫినామినల్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం యూ విల్ సీ మైండ్ పవర్ విల్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విచ్ విల్ బీ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2020. మజిల్ పవర్, మనీ పవర్ అన్ని సందర్భాల లోపల, అన్ని కాలాల లోపల కీలకమైనటువంటి భూమిక పోషించవు. ఈసారి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మైండ్ పవర్ అనేది చాలా కీలక భూమిక పోషించబోతుంది సార్, యు విల్ సీ. థ్యాంక్ యూ.